ఆటోమేటిక్ కాదు. బాగా ఎట్లా వాటి శివ? టైర్లు షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే సార్ మొత్తం. ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కాలే బండి. ఇది డోర్ ఒరిజినల్. ఇంకో గ్లాస్ బీచే. ఈ డోర్ కూడా ఒరిజినల్. మనం వెనకాల కావాలంటే ఇది ఫోల్డ్ చేసుకొని సీటు పోవచ్చు. డోర్ ఒరిజినల్ బీజే బీజే. డిక్కీ డోర్ ఒరిజినల్. డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్. ఇంటీరియర్ లోపల స్టెప్ని షోరూమ్ నుంచి వచ్చింది, కిందికి దిగలే ఇప్పటి వరకు. షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లనే ఉంది హౌసింగ్. $8,75,000 కత్తుంది అక్కడ. బీజే సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. బండికి 8 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. బీజే బీజే సారీ. వీళ్ళు హైదరాబాద్లో ఎక్కడో షాపింగ్ చేసేటప్పుడు సడన్గా ఈ డోర్ తీస్తే వెనకాలకెళ్ళి బైక్ వచ్చి దీనికి హ్యాండిల్ తగిలితే ఈ ఒక్క డోర్ మాత్రం బెండ్ అయింది సార్. ఒరిజినల్ డోరు ఇది. చేస్తే ఇది ఒరిజినాలిటీ పోతుంది అనే ఉద్దేశంలో వాళ్ళు చేయలే, ఇట్లనే మన దగ్గరికి తీసుకొచ్చారు. ఇక చూసుకోరు, ఇంతవరకు బెండ్ అయింది. ఇది ఒక్క డోర్ ఓపెన్ చేసి మళ్ళీ ఇస్తారు, ఇబ్బంది లేదు. కానీ ఈ డోర్ చేసినప్పుడు ఏమవుతుందంటే డోర్ అంతా పెయింట్ అవుతుంది కాబట్టి ఒరిజినల్ పోతుంది అని ఇట్లనే చూపెడుతురు మనకు. ఒకవేళ చేపించుకున్నా ఓకే, చేపించుకోకపోయినా ఇట్లా కూడా నడుస్తుంది. అది మనం చెప్పమన్నారు, చెప్తున్నా నేను మీకు. బండ్లే ఒక్క మైనస్ ఉంది. పుష్ బటన్ స్టార్ట్. ఈ బండికి సంబంధించిన రెండు కీస్, ఇది ఒకటేమో వాడుతుర్రు, ఇది అన్యూజ్, ఇప్పటి వరకు వాడలే. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్సు, క్రూజ్ కంట్రోల్ ఉంది. బండికి 8 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. డ్రైవర్ సైడ్ 3 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఒకటేమో రైట్ సైడ్ పిల్లర్లా, ఒకటి స్టీరింగ్లా, ఒకటి ఇక్కడ కాళ్ళ దగ్గర. ఇది ఎయిర్ బ్యాగే. ఈ 3 ప్లస్ ఇవి 2, ఆ వెనకాల 2 సీట్లలో కూడా నాకు తెలిసి సీట్లలో 2 ఎయిర్ బ్యాగులు ఉండాలి. కానీ వెనక రోలో 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. అంటే ఇప్పుడైతే 7 ఎయిర్ బ్యాగ్స్ మనకు కనబడుతున్నాయి. నాకు తెలిసి దీనికి 9 ఎయిర్ బ్యాగ్స్ లేకపోతే 7 ఎయిర్ బ్యాగ్స్ అంతే, అంతకంటే ఎక్కువ ఉన్నాయి.
32,488 33,000 తిరిగింది సార్. ఒరిజినల్ రీడింగ్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోరు, ఇబ్బంది లేదు. ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది, లెఫ్ట్ సైడ్ చేసి ఓకే, లెఫ్ట్ సైడ్ అప్రాన్, లెఫ్ట్ సైడ్ బ్యానెట్, బానెట్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన బానెట్, ఎక్కడ పాన కూడా పెట్టలే. ఇంజన్ కూడా నీట్గా ఉంది. రైట్ సైడ్ చేసి ఓకే, రైట్ సైడ్ ఓకే, అప్రాన్. లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ బండి. ఏబిఎస్ బ్రేక్ దార ఫోన్ వాడు. నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం. నేను మీ విలాసాగరం రమేష్ మాది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల, జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ. ఈరోజు 13th February 2024 మంగళవారం ఈరోజు విడేస్తుని బండి ఢిల్లీలో జాబ్ చేస్తాడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆ సారు. అయితే అక్కడనే ఉంటా అని ఈ బండి కొనుక్కున్నాడు. 33,000 కిలోమీటర్ తిరిగింది. టొయోటా ఫార్చునర్ 4x2 మాన్యువల్ ఇది, డీజిల్ బండి. బానట్ నుంచి డిక్కి వరకు ఏపీసు రిప్లేస్ కాలే, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినలే. అయితే ఈ బండి కొనుక్కున్నాక 6 మంత్స్ తర్వాత సార్కు మళ్ళీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. హైదరాబాద్ వచ్చేసిండు, కానీ బండి తీసుకొని వచ్చిండు. మళ్ళా ఈ బండి అమ్ముదామని నాకు ఫోన్ చేస్తే, సార్ మరి అంత పెద్ద బండి నేను ఫోటోలు పెట్టి అమ్మలేను, మీరు బండి తీసుకురారి, నేను చెక్ చేస్తా. జెన్యున్ అయితే యూట్యూబ్లో వీడియో పెడదాం. ఓకే అయితే ఎవరైనా కస్టమర్ అడిగితే నేను మీకు కాంటాక్ట్ అయితే సార్, డీల్ అయితే మాకు కమిషన్ ఇద్దరు అన్నాక హైదరాబాద్ నుండి మా దగ్గరికి బండి తీసుకొని వచ్చిండు సార్. బండి కొన్నప్పుడు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు, కానీ వీళ్ళు హైదరాబాద్లో ఫ్యామిలీతోటి షాపింగ్కి అయినప్పుడు వెనకాల కూర్చున్న లేడీస్ సడన్గా డోర్ తీసేసరికి అటు రైట్ సైడ్ నుంచి వచ్చే బైక్ హ్యాండిల్ తలిగితే సెకండ్ డోర్ ఒకటి లైట్గా బెండ్ అయింది. అది కూడా నేను మీకు వీడియోలో చూపెట్టిన. షోరూమ్ నుంచి వచ్చిన 5x5 సిల్ టైర్లు అట్లనే ఉన్నాయి. రన్నింగ్ టైర్లేమో 33,000 తిరిగినాయి చెప్పిన, ఇప్పటివరకు కిందికి దిగలేదు. బండికి సంబంధించిన 2 కీస్ కూడా మన దగ్గరనే ఉన్నాయి. బానట్ నుంచి డిక్కి వరకు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏ పీసు రిప్లేస్ లేదు. టొయోటా ఫార్చునర్ 4x2 మాన్యువల్ ఇది, హౌసింగ్ ఉంటుంది వెనకాల. 4x4 అంటే ఫ్రంట్ వీలు బ్యాక్ వీలు నడుతుంది. ఈ బండి ఓన్లీ బ్యాక్ వీల్ నుంచే డ్రైవింగ్ ఉంటుంది. బండికి 7 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. పుష్ బటన్ స్టార్ట్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ సెంట్రల్ ఏసీ వస్తుంది. 7-సీటర్ డీజిల్ బండి, లీటర్కు 12-13 మైలేజ్ ఇస్తుంది. కస్టమర్ ధర 32 లక్షలు చెప్తుండు. వితౌట్ రిజిస్ట్రేషన్ మనకు ఎన్ఓసి ఇన్వాయిస్ డిస్కచ్ ఇస్తాడు. బండికి సంబంధించిన ఆర్సీ నా చేతిలో ఉంది. 2019 అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్, 2019 నవంబర్ రిజిస్ట్రేషన్, 2025 జనవరి ఫిబ్రవరి దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది. ఒక్క పీస్ కానీ ఒక్క గ్లాస్ కానీ ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు. బంపర్ టు బంపర్ ఒరిజినల్. ఇది మనం కొత్త బండి కొంటే నాకు తెలిసి బండి 45 లక్షల పైనే ఉంటుంది, అంతకు తక్కువ ఉండదు. ఇలా హై ఎండ్ వచ్చేసి 55 లక్షలు అనుకుంటా, ఇది హై ఎండ్ కాదు. కస్టమర్ ధర 32 లక్షలు చెప్తుండు, మనకు ఎన్ఓసి తీసుకొచ్చి ఇస్తాడు. ఎన్ఓసి ఇవ్వాలంటే ఈ బండి మళ్ళా ఓ యూపీ పోవాల్సిందే. యూపీ రిజిస్ట్రేషన్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. కస్టమర్ మాత్రం హైదరాబాదు డీలర్ కాదు, అతడు అక్కడ జాబ్ చేస్తాడు. అతడు జాబ్ పర్పస్లో ఈ వెహికల్ కొనుక్కున్నాడు. తర్వాత 6 మంత్స్ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారు. ఇక హైదరాబాద్లో ఉండిపోయింది కాబట్టి ఈ బండి అమ్ముదామనే ఉద్దేశంలో మన నాకు కాల్ చేస్తే, సార్ బండి తీసుకురారు, నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తా అంటే, ఈరోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి 10 గంటల వరకు నా దగ్గరికి వచ్చి రిప్పు నేను ఈ వీడియో చేస్తున్నా. టొయోటా ఫార్చునర్ 4x2 మాన్యువల్, 33,000 తిరిగింది. ఒరిజినల్ బండి, బానట్ నుంచి డిక్కి వరకు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏ పీస్ రిప్లేస్ కాలే. ఒక సెకండ్ డోర్ మాత్రం చిన్నగా లైట్గా డ్యామేజ్ ఉంది. 2025 ఫిబ్రవరి దాకా ఇన్సూరెన్స్ ఉంది. కస్టమర్ ధర 32 లక్షలు చెప్తుండు, మనమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నాకు తెలిసి బండికి ట్యాక్స్ 3 లక్షల నుంచి 4 లక్షల లైఫ్ ట్యాక్స్ వస్తుంది. ఒకవేళ మీ వాళ్ళని అక్కడ యూపీలో ఉంటే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటా అంటే మీకు ఆ ట్యాక్స్ పైసలు మిగులుతాయి. తీసుకుపోయి అక్కడ మీ బంధువులు వాళ్ళని ఉంటే, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కొలీగ్స్ కానీ ఉంటే అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకొని తిరగచ్చు. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ఎవరికైనా పనిచేస్తుంది. యూపీ రిజిస్ట్రేషన్ దీనికి ఎన్సీఆర్తో సంబంధం లేదు. 15 సంవత్సరాలు అక్కడ లైఫ్ ఉంటుంది. మళ్ళా 15 సంవత్సరాల తర్వాత ఇంకో 5 సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు. కస్టమర్ ధర 32 లక్షలు చెప్తుండు, బార్గెనింగ్ ఉంది.
వీడియో మొత్తం చూడండి. వీడియోలో బండి నాస్తే మా ముగ్గురు నామ నెంబర్ బోర్డు మీద ఉన్నాయి, వాళ్ళకన్నా ఒకళ్ళు కాల్ చేయరి, ఓనర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తాం. డీలోకి అయితే మాకు 30 లక్షలు కమిషన్, సారీ 30,000 కమిషన్ ఇవ్వాలి. 32 లక్షల బండి 30,000 కమిషన్ ఇవ్వాలి. ఇటు 30 అటు 30 తీసుకుంటాం. ఈ ఓనర్ బండి తీసుకురావడానికి ముందే కాల్ చేస్తే మీరు కమిషన్ ఎంత తీసుకుంటారు అంటే మేము డీల్ అయితే 30,000 తీసుకుంటాం సార్ అని చెప్పిన, నో ప్రాబ్లం అని బండి తీసుకొని వచ్చిండు. కస్టమర్ ధర 32 లక్షలు చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. కేవలం 33,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ రీడింగ్, షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి సార్ 5-5. బండికి ఎక్కడ ఎలాంటి ఏ పీస్ రిప్లేస్ లేదు, ఎక్కడ టచ్అప్ కూడా జరగలేదు. ఒక్క రైట్ సైడ్ సెకండ్ డోర్ డ్యామేజ్ తప్ప. మాన్యువల్ ట్రాన్స్మిషన్, 7 ఎయిర్ బ్యాగ్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసి, క్రూజ్ కంట్రోల్, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్ వస్తాయి. బండ్లే మనం పోయే స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తుందో చూపెడుతుంది. మనం ఉన్న లోకే డీజిల్ ఎంత దూరం డిస్ప్లేలో చూపెడుతుంది, మనం ఎంత దూరం ప్రయాణం చేయొచ్చో కూడా చూపెడుతుంది. బండికి వాయిస్ కమాండింగ్ ఉంది, 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, అలాయ్ వీల్స్ ఉంటాయి, ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది, సెంట్రల్ ఏసీ కూడా, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది. 7 సీటర్ డీజిల్ బండి. కస్టమర్ ధర 32 లక్షలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూడండి. వీడియోలో బండి నస్తే మా ముగ్గురు నామల లెవెల్ కన్నా కాల్ చేయరి, ఓనర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తాం. డీలోకి అయితే మాకు 30,000 కమిషన్ ఇవ్వాలి. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.